క్యాబినెట్ సెక్రటరీ డెసిగ్నేట్ లైన్ మనోహర్ రెడ్డి గారు, ఆర్ ఎస్టీమ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ జిఎస్ ప్రహ్లాద్ గారు, డీజీ ఎలెక్ట్ రవీంద్రనాథ్ గుప్తా గారు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లైన్ కృష్ణమూర్తి గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లైన్ గోపాలరావు గారు, క్యాబినెట్ ట్రెజరర్ మై ఫెలో పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, లైన్స్ ఫ్రమ్ ఆల్ ది క్లబ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. మొత్తానికి డీజీ ఎలెక్ట్ అనుకున్న పనిచేసిండు, ఎందుకంటే నా హోమ్ క్లబ్ నుంచి ఉన్నాడు కాబట్టి నా యొక్క బాధ్యత అది. అతన్ని ఎంబడి పెట్టుకొని తీసుకుపోవడము ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఇమేజ్ను ఇంకా గ్రేటర్ హైట్స్కు తీసుకెళ్ళడానికి అడుగడుగున గైడ్ చేస్తూ, మరి వాళ్ళకి తెలియని విషయం కాదు, ఇంతమంది గవర్నర్ల దగ్గర చేసిండు కాబట్టి, అందులో మల్టిపుల్లో ప్రతి మీటింగ్స్ అటెండ్ చేస్తుండు కాబట్టి అక్కడ ఇంటరాక్షన్ చాలా ఉంటుంది. యాజ్ ఎ వైస్ గవర్నర్ 2-1, మరి ఇంతకుముందు ఉన్న గవర్నర్ వాళ్ళు చేసే విధానము ఆ పనుల మీద చాలా నేర్చుకొని ఉంటాడు ఇప్పటికే. మరి అదే కాకుండా ఏదైనా కూడా మన దగ్గర బాగా నాలెడ్జబుల్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఉన్నారు, మంచి ఫ్యాకల్టీ ఉన్నది కాబట్టి వారి హెల్ప్ అడుగడుగుగా తీసుకొని మరి ఈ యొక్క జిల్లాని ఈ యొక్క సంవత్సరము ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నా మనవి. మరి అడుగడుగున మీ డీజీ టీమ్, ఫస్ట్ అండ్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నరు, మరి వాళ్ళు కూడా చేదోడు వాదోడుగా ఇప్పటికే మీకు చాలా చాలా విషయాలు షేర్ చేశారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా మీకు పూర్తి సహకారం అందిస్తుంటారు కాబట్టి, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే నామినేట్ చేయబడ్డ ఆర్సీలు కానీ మొత్తం టోటల్ క్యాబినెట్ కానీ మీరందరూ మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఎవరు తీసుకున్న బాధ్యత వాళ్ళ యొక్క కర్తవ్యంగా దానికి సరైన న్యాయం చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఈ డిస్ట్రిక్ట్ ఉన్నత స్థాయికి పోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇకపోతే పిఎస్టీస్ గ్రౌండ్ లెవెల్లో ఈ సంవత్సరము ప్రహ్లాద్ గారు అడుగడుగున ఎంకరేజ్ చేసి ఏ రకంగా తీసుకుపోయిండో దానికి ఇంకా కొన్ని మెరుగులు దిద్దుతూ పిఎస్టీలను ఎంకరేజ్ చేస్తూ, పిఎస్టీలను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వారిని మాత్రం వెంబడి పెట్టుకొని తీసుకొని వెళ్ళినట్టయితే, గ్రాస్ రూట్ లెవెల్లో మనకు సరైన ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే ఈ యొక్క జిల్లాకు ఎప్పటికీ మాత్రం తిరుగులేని స్థాయికి మల్టిపుల్లో ఉన్నత స్థాయికి పోతుందని చెప్పి నేను నా నమ్మకం. కాకపోతే ఎక్కడికక్కడ ప్లానింగ్ అనేది బ్రహ్మాండంగా చేయబడ్డది, మరి అది కాక మీ వంతు సహకారము. ఇంకోటి ఏంటంటే ఏదో చీఫ్ అడ్వైజర్గా ఇవాళ మార్నింగ్ వచ్చి మళ్ళీ నాకు అప్పచెప్పిండు ఇది షాలు దీంతో మాత్రం ఇంకా కొంచెం బాధ్యత మీ అందరి ముందట ఎవిడెన్స్ ఉంచాలనే ఉద్దేశంతో ఇది నాకు వేసిండు. ఇది వేసినా నీకు ధన్యవాదాలు. మరి ఇంకోటి ఏంటంటే నేను పూర్తి సమయం ఇచ్చి నీకు నేను చేదోడు వాదోడుగా ఉంటాను, ఎందుకంటే పీడీసీస్ కూడా హాండరీ కమిటీ మీటింగ్లో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు అన్ని రకాలుగా గైడ్ చేస్తారు. ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇప్పుడే అష్యూరెన్స్ ఇచ్చిండ్రు, నేను ఒక పీడీజీగా కాదు ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాదు, యాజ్ ఎ ఫ్రెండ్గా యాజ్ ఎ కొలీగ్గా నీకు నేను ఎంబడి ఉండి నీకు అడుగడుగున అన్ని రకాలుగా అన్ని వేళల్లో నీకు ఎంబడి ఉంటానని చెప్పిండు కాబట్టి ఈ యొక్క అందరి అష్యూరెన్స్లు ఇంత గట్టి నమ్మకంతో మీకు ఇస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో, పర్మనెంట్ ప్రాజెక్టు 1 lakh rupees ఫర్ ఎవ్రీ పర్మనెంట్ ప్రాజెక్టు, ఆ ప్రామిస్ ఇప్పటికైనా మీరు ఉపయోగించుకొని దిస్ విల్ బి ది లాస్ట్ ఇయర్, బికాజ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అతను సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఆ అష్యూరెన్స్లో నాది కూడా ప్రముఖ పాత్ర కాబట్టి మరి ఇప్పుడు మాత్రం మీరు అది ఉపయోగించుకొని దిస్ విల్ బి ది లాస్ట్ ఇయర్ కాబట్టి నంబర్ ఆఫ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ యొక్క జిల్లాకు మంచి ఉన్నతమైన స్థానాన్ని తీసుకురండి. మరి అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం నేను కోరుకునేది ఏంటంటే మీ అందరికీ చేతులకి మొక్కుతున్న ఏంటంటే మీరందరూ 9:30 మీటింగ్స్ క్లోజ్ చేస్తారని చెప్పి, లేకపోతే నేను ఈ చీఫ్ అడ్వైజర్గా ఉండి కూడా నాకు వేస్ట్. నాకు మీరందరూ మీ క్లబ్ మీటింగ్స్ అన్ని 7:30 ప్రింటెడ్
ప్రతి కార్డుల 7:30 ప్రింట్ చేయండి, 8 o'clock స్టార్ట్ చేయండి, 9:30 క్లోజ్ చేయండి. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చాటర్ నైట్స్. అదే క్లబ్ మీటింగ్స్ సేమ్ 7:30 ప్రింట్ చేయండి, 8 స్టార్ట్ చేయండి, 9 క్లోజ్ చేయండి. ఇదేంటంటే మన జిల్లాను చూసి మొత్తం మల్టిపుల్ కాదు, మొత్తం లైనిజం సౌత్ ఇండియాలో నేర్చుకోవాలి. అదే ఈ యొక్క డిస్ట్రిక్ట్ 320Cలో మాత్రము ఎంత గర్వంగా ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్ని బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి ఇంకెక్కువ ప్రెజరైజ్ చేసి ఎక్కువ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదైనా మీరు ఏదైనా మార్పు కోరుకుంటే మాత్రం ఆ మార్పును మాత్రం తప్పనిసరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. మరి మంచి మంచి సలహాలతో మీరు ముందుకొచ్చి ఈ జిల్లాను చాలా ముందు స్థాయికి తీసుకెళ్ళాలి. మరి నాట్ ఓన్లీ డీజీ టీంకే కాదు, మొత్తం జిల్లాకే మీరు మంచి పేరు తేవాలి. ఇక్కడ న్యూ వాయిసెస్ కానీ ఇంకా మిగతా లైన్ లేడీస్ కూడా చాలా యాక్టివ్గా గతంలో కంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వాళ్ళని ప్రతి జాగాలో ఇన్వాల్వ్ చేసి అందరినీ తీసుకెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ సర్వీస్ యాక్టివిటీస్లో లైన్ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు కానీ ఇంకా బాగా జిల్లా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సర్వీస్ యాక్టివిటీస్, సర్వీస్ వీక్స్ ఆ రకంగా చేస్తూ పోతే ఇప్పుడు పాల్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దానికి ఇన్నోవేటివ్గా ఇంకా మంచిగా దాన్ని మోల్డ్ చేసి ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా బికాజ్ ఆల్రెడీ 9:35 వస్తుంది కాబట్టి మరి ఏదేమన్నా కూడా టైం పాటించండి. ఇక ఇది ఈ మీటింగే 9:30 క్లోజ్ చేయాలని నేను మార్నింగ్ కూడా చెప్పినాం. మరి అనుకున్న కారణాల వల్ల ఇప్పుడు లేట్ అయింది. దయచేసి ఎక్కువ లెంతి స్పీచెస్ లేకుండా మీరు ఏదేమైనా కూడా కొంత అజెండాను కూడా అటెండ్ చేసైనా సరే ప్రతి మీటింగ్ 9:30 క్లోజ్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ సార్. వి నౌ రిక్వెస్ట్.